మాతృదేవోభవ. నన్ను మన్నింపవు నాకు గన్పడవుగా జగన్మాత, నన్ను మన్నింపవు నాకు గన్పడవుగా, నా పద్య నైవేద్యముల్ నిన్ను తృప్తింబడయంగజేయ ఒకట, నన్ను మన్నింపవు నాకు గన్పడవుగా, నా పద్య నైవేద్యముల్ నిన్ను తృప్తింబడయంగజేయ ఒకట, నీ దివ్య తేజము కనుగొనగా నేను తపస్విన తల్లి, నీ దివ్య తేజము కనుగొనగా నేను తపస్విన కవిత నీకుల్లోకువా, ఇంతకంటెను ప్రేమించండి వారెవ్వరే భవానీ, ఇంతకంటెను ప్రేమించండి వారెవ్వరే భవానీ, నాకు చూపింపుమా, ఇంతకంటెను ప్రేమించండి వారెవ్వరే భవానీ, నాకు చూపింపుమా, నన్ను మన్నింపవు నాకు గన్పడవుగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1128వ భాగానికి స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 28వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవద్ దర్శనం కోసం తపించేటువంటి భక్తుడి ఆవేదన ఇలా ఉంటుంది. ఆ ఆవేదన, ఆ ప్రార్థన కారణంగానే మనకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. నన్ను మన్నింపవు నాకు కనపడవుగా, నా పద్య నైవేద్యములు నేను తృప్తిన్బడయంగా చేయ ఒకట. అమ్మవారి మీద సుమారుగా ఇప్పటికి 200 పద్యాలు రచించాం. సరే, అన్ని రూపాలు ఆవిడవే కాబట్టి శివరూపం మీద ప్రత్యేకంగా 70 ఉన్నాయి, సరస్వతీ రూపం మీద 70 ఉన్నాయి, ఇంకా ఇతర దేవతలవన్నీ మళ్ళీ 200 ఉన్నాయి. మరి 500 పద్యాలు ప్రత్యేకించి ఏ అవధానాల్లో కాకుండా, కావ్యాల్లో కాకుండా విడిగా దేవుడి పేరు మీద చెప్పి దేవుణ్ణి ప్రార్థించాం కదా, ఇంకా అవధానాల్లోనూ ఇతరులు అడిగితే చెప్పినటువంటివి, కావ్యాల్లో ఉన్నవి కలిపితే 1000 పద్యాలు అవుతాయి సుమారుగా. సహస్రావధానం చేయడం, సహస్ర పద్యాలతో సాగరఘోష కావ్యం రాయడమే కాకుండా ప్రత్యేకం దైవం మీదనే 1000 పద్యాలు చెప్పినా నాకు దర్శనం ఇవ్వబోతికి నా బతుకేమిటి? ప్రతి వాళ్ళం భగవంతుడి కోసం ఏదో ఒకటి చేసి ఉంటాం కాబట్టి అది దాని ఫలితంగా మనం కోరదగింది ఏమిటంటే దర్శనం, 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 సాక్షాత్కారం. ఆ సాక్షాత్కారానికి చేయవలసింది ఏమిటి? ఈ కుమార సంభవానికి రాసిన వ్యాఖ్యానంలో మహావ్యాఖ్యాత మలినాథసూరి చెబుతారు, సాక్షాత్కార ప్రత్యయ రూప ప్రవాహో ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏమిటంటే సాక్షాత్కార ప్రత్యయ రూప ప్రవాహం అంటారు. ప్రవాహం సాక్షాత్కారాన్ని అనేటువంటి నమ్మకాన్ని బాగా కలిగించడానికి చేసేటువంటి ఒక ప్రత్యయ రూపమైనటువంటి ప్రవాహం అన్నారు. అంటే ఆ నమ్మకంతో మనం జపించే నామము ఏదో అది ప్రవాహంగా వెళ్ళిపోవాలి, ఆగకూడదు, ప్రవాహంగా వెళ్ళిపోవాలి. అశ్వధాటి స్తోత్రంలో కాళిదాసు అంటాడు, వైపాజన ప్రభృతిశాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపహస్వమను జాపానులీన జనతాపాపనోధ నిపుణ, ద్వైపాజన ప్రభృతిశాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపహస్వమను జాపానులీన జనతాపాపనోధ నిపుణ, నీపాలయ సురభిధూపాలక దురితకూపాదుదంచయతు మాం, రూపాధిక శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతి. జాపానులీన జన అని వాడతాడైనా. ఏమిటి జపాను, అమెరికా, జర్మనీ అంటే జాపాను అంటే జపానాం సమూహం జాపం, జాప అనులీన జనులు అంటే జపం 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 జపం, ఆ జపంలో లీనమైపోవడం, ఇక ప్రపంచాన్ని మర్చిపోవాలి, విశ్వంలో ఏదీ మనకు పట్టకూడదు, అంత తీవ్రమైన జపంలో లీనం కావాలి, అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. ఆ సాక్షాత్కార ప్రత్యయ రూప ప్రవాహమే ధ్యానం. అందుకని అప్పుడు ఎప్పుడైతే ధ్యానం కుదరడం లేదో, ఓ పుస్తకం చదువుకున్నా, ఓ పద్యం పాడుకున్నా, ఎవరితో పాడుకున్నా, మనది పాడుకున్నా, అప్పుడు ఆ బుద్ధి భగవంతుని మీద నిలబడినట్టేగా. ఎలా నిలబడితే
ఏదో రకంగా రెండు ముద్దలు తింటేనే ఏమమ్మా వాడు కాస్త బాగుంటాడు అని పెద్దవాళ్ళు అన్నట్టే ఏదో రకంగా దృష్టి భగవంతుడి మీద ఉంటే చాలండి. పోని కాదని లౌకిక విషయాల మీద పెడతాం, ఏమైనా బాగుందా, ఏదైనా బాగుపడిందా, మళ్ళీ అంతా కుక్కతోక వంకరలాగే ఉంది. అంచేత ఈ తాపత్రయం ఏదో మన నిమిత్త మాత్రంగా చేయవలసింది, ఏదో మన కర్తవ్యంగా లోకంలో మన పనులేవో మనం చేసి ఎక్కడికక్కడ డిటాచ్మెంట్ పాలసీ అన్నట్టుగా అనాసక్త సిద్ధాంతాన్ని అనుసరించి ఎక్కడ ఏది వదిలేయాలో అది వదిలేసి ఎక్కడ ఖచ్చితంగా ఉండాలో అక్కడ ఉండి ఎక్కడ తప్పు ఒప్పుకోవాలో అక్కడ హాయిగా ఒప్పేసుకుని నిజాయితీగా అప్పుడు ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అంచేది అదంతా ఆ చిత్తశుద్ధితో మనం చేసేటువంటి పని ఏదైనా దైవభక్తే, దైవ పూజ. నా పద్య నైవేద్యములు నేను తృప్తిని బలయంగా చేయవకట. మరి ఇన్ని పద్యాలు చెప్పానమ్మా ఆయన నీకు తృప్తి కలగడం లేదు. ఏమిటో కొంతమందికి 7 రోజుల్లో కనపడ్డారు, 3 రోజుల్లో కనపడ్డారు, ధ్యానం చేస్తే కనపడ్డారు, తపస్సు చేస్తే కనపడ్డారు. ఇవన్నీ కట్టుకథలైనా ఏమిటి, మహర్షులు కట్టుకథలు రాస్తారా? వేదశాస్త్ర పురాణాలన్నీ అబద్ధాలైతే ప్రపంచమే అబద్ధం, తీసి పారేయడం మంచిది. ఇక అంతకంటే నమ్మదగినవి ఉంటాయి? వేదాలు శాస్త్రాలు మించి నమ్మదగినవి ఏమైనా ఉందా? అంతకంటే ఈ మనుషుల్ని మానవ ప్రవృత్తుల్ని నమ్ముతామా? ఎవరైనా నమ్మదగినట్టుగా ఉన్నారా? ఒకే మనిషిలో 2 పార్శ్వాలు కాదు 100 పార్శ్వాలు కనపడుతున్నాయి. మహాత్ముల పైకి కనపడుతున్న వాళ్ళు మహాత్మా గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చేవాళ్ళే వంకర పనులు ఏమైనా చేస్తున్నారు, భయంకరమైన పనులు చేస్తున్నారు, అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. ఏ మనిషిని నమ్మాలో అర్థం కావట్లేదు, ఎవడి మాటలు వినాలో తెలియట్లేదు, ఎవడి పాటకు తాళం వేయాలో తెలియట్లేదు. అంతకంటే ఈ జగత్తుకు మూలమైనటువంటి ఆదిశక్తిని నమ్మడమే మంచిది కదా. చెట్టు మొదట నీళ్లు చిలకరించిన చాలు తరువు తరువు నెల్ల తడిపినట్టులే, దేవి పాదములను దృష్టి నుంచిన చాలు సృష్టికెల్లా పుష్టినడనియట్లే. సృష్టి అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆ మూలం మీదే మనం దృష్టి పెడితే అంతా ఆవిడే సరి చేసుకుంటుంది. ఆ సరి చేసుకోవడానికి మనం నిమిత్త మాత్రంగా ఉపయోగపడితే మంచిదే, మృతి కరిగేలోగా అంతకంటే శృతేవుడి జీవితానికి. అందుకే నను మన్నింపవు నాకు గన్పడవుగా నా పద్య నైవేద్యముల్ నిన్ను తృప్తింబడయంగా చేయవకట. నీ దివ్య తేజము కనుగొనగా నేను తపస్విన కవిత నీకుల్లోకువా. నీ దివ్య తేజస్సు కనుక్కోవాలంటే నేనేమన్నా తపస్విన, వశిష్ఠున్నా, వామదేవున్నా, నాకేముందమ్మా అంత నిష్ట, నాకెక్కడది? క్షణం సేపు ధ్యానానికి మనస్సు నిలబడడం లేదు. కవిత నీకుల్లోకువా, నాకు తెలుసున్నదల్లా కవిత్వం అమ్మా. ఓ విశ్వనాథ వారి మార్గంలో, ఓ తిరుపతి వెంకట కవుల మార్గంలో కవితారూప తపస్సు చేసేదను అని చెప్పినట్టుగా కవిత్వం చెప్పడమే నాకు తెలుసు. కవిత నీకును లోకువా, నాకేమో ఆ తపస్సు తెలియదు, నీకేమో కవిత్వం అంటే ఇష్టం లేదేమో. మరి ఇష్టం ఉంటే ఎందుకు కనపడవు? ఇదే పేచి. నాకా తపస్సు తెలియదు, నీకు దివ్య తేజమ్ము కనుగొనగా నేను తపస్విన కవిత నీకును లోకువా. మరేం చేయమంటావు? నేను నడిచే మార్గంలో నువ్వు కనపడట్లా, నిన్ను చేరుకునే మార్గంలో నేను వెళ్ళలేకపోతున్నా. మరి ఏదో ఒక చోట సంధి కుదరాలిగా. అందుకే నీకేమనిపిస్తుందమ్మా, కోపం వచ్చి అడుగుతున్నా ఏమనుకోకు. ఇంతకంటే నువ్వు ప్రేమించడి వారులు ఎవ్వరే భవాని నాకు చూపింపుమా. ఇది ఒక సరదా ఛాలెంజ్, సరదా సవా. దీన్ని కూడా అమ్మవారు హాయిగా అర్థం చేసుకుని, నిజమేరా బాబు, ఏమిటో నేనే మర్చిపోయాను, చాలామంది సంతానం కదా లోకం అందరినీ చూసుకోవడంలో, నిన్ను మర్చిపోయానమ్మా, ఏమనుకోకే, నువ్వేరా నా గురించి ఎంత శ్రమ పడుతున్నావు అని మన ఒళ్ళోకి తీసుకుంటుందండి హాయిగా. కావలసింది అదే. నను మన్నింపవు నాకు గన్పడవుగా నా పద్య నైవేద్యముల్ నిన్ను తృప్తింబడయంగజేయవకట. నీ దివ్య తేజము కనుగొనగా నేను తపస్విన కవిత నీకుల్లోకువా. ఇంతకంటెన్ను ప్రేమించడి వారెవ్వరే భవాని నాకు చూపింపుమా. ఇప్పుడు ఆది శంకరాచార్య కనకధారాస్తవంలో 21వ శ్లోకం. ఇప్పుడు తాను దర్శించినటువంటి అమ్మవారిని సువర్ణస్వరూపంగా వర్ణిస్తున్నారండి. అచ్చం బంగారు స్వరూపం, సువర్ణ లక్ష్మి. ఒక్కసారి ఆ తల్లి వైభవాన్ని, ఆ కాంతిమత్వాన్ని తలుచుకుని నమస్కారం చేయండి. బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుఖ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. మనకి ఇళ్లల్లో కొన్ని చోట్ల చూడండి, పూర్తిగా బంగారంతోనే తయారైనటువంటి లక్ష్మీదేవి ప్రతిమని ఉంటుంది, ప్రతిమ ఉంటుంది క్యాలెండర్లో, పూర్తిగా బంగారమే.
ఇంక మళ్ళీ ఇంకా ఇంకొక రంగు ఉండదు. ఆభరణాలన్నీ అందులో కలిసిపోతాయి. స్వర్ణలక్ష్మి ఆలయాలని కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా. దాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఆ స్వరూపాన్ని. మహర్షులు ఇటువంటి స్తోత్రాలు మనకి ఎందుకు అందిస్తారు, ఈ వర్ణనలు ఎందుకు చేస్తారు అంటే మనస్సును ఆకర్షించడానికి. తలతళ్ళు ఆడిపోతూ ఉంటే, కళకళ్ళు ఆడిపోతూ ఉంటే మనస్సు అక్కడ లగ్నం కాకుండా ఎలా ఉంటుందండి? కనీసం బంగారం కోసమైనా లగ్నం అవుతుంది, పోనీ భగవంతుడి కోసం కాకపోయినా ఏదో రకంగా రెండు ముద్దలు తిన్నాయన్నట్టే. ఏదో రకం మా ఇంట్లో చిన్నప్పుడు పిల్లలు సరిగ్గా ఆనందంగా వాడు ఆవకాయ అంటూ ఉంటే మా అమ్మ అంటూ ఉండదు, పోలేరా వాడికి ఆవకాయ వేసి పెట్టండి, చిన్నపిల్లాడమ్మా అస్తమానం ఆవకాయ అంటున్నాడు అని మా పెద్ద అబ్బాయి గురించి అంటే, ఏదో రకంగా రెండు ముద్దలు తిన్నారా వాడు, బాగుంటు వాడు బాగానే ఉన్నాడు. ఆవిడ మాట నిజమైంది, మేము కంగారు పడేవాళ్ళం, అస్తమానం ఆవకాయ అంటాడు, పైగా మజ్జి కోసుకోడు, రోజు ఆవకాయ తింటాడు మజ్జి కోసుకోడు. మరి వేడి చేస్తుందేమో మనకేమో రకరకాల బెంగాలు తెలియక, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అదే ధైర్యం, ఏం పర్వాలేదురా ఏదో రకంగా రెండు మొదలు తిన్నాయి ఏమిటా కంగారు అనేది. ఆవిడ మాట మాకు వేదం, హాయిగా ఉన్నాడు. ఆ శరీరతత్వం అంతే, మామూలు కంగారు పడక్కర్లేదు ఇంకా. అలాగా ఏదో రకంగా రెండు ముద్దలు తిన్నాయి అన్నట్టే, ఏదో రకంగా భగవంతుడి మీద మనస్సు లగ్నం కానీ బంగారం కోసమైనా పర్వాలా, డబ్బు కోసమైనా పర్వాలా, ఓ పిచ్చి పని కోసమైనా పర్వాలా, ముందు లగ్నం అయితే క్రమంగా దానివల్ల కొంత ప్రయోజనం కలిగితే తర్వాతైనా మనిషి ఆలోచనలో పడతాడు అనేది మన ఋషుల ఆలోచన అండి. ఆ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుందాం మనం. అసలు ముందు వీడికి ఏదో రకంగా ఓ పిచ్చి నమ్మకమైనా పర్వాలేదు, భగవంతుడి మీద ఒక విశ్వాసం కలగాలి. అది పిచ్చి కోరిక కానీ ఏది కానీ, ఏదైనా స్వార్థం కానీ ఏదైనా కానీ. అందుకే భగవంతుడు నేను కోరికలు తీరుస్తానని చెప్పాడు, తీర్చనని చెప్పలేదు. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధ భజంతే మా అన్నారు. వీళ్ళందరూ నాకు భక్తులని చెప్పలేదు, గమనించండి. కోరికలు కోరేవాడు నాకు భక్తుడు, నాకు ఇష్టమైన వాడని చెప్పలా కృష్ణుడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతునో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త. ఎన్ని రకాల భక్తులు ఉంటారో చెప్పారు, ఒక వర్గీకరణ చేసి. ఆర్తక ఆపదలో నన్ను ప్రార్థించేవాడు ఉంటాడు నాకు తెలుసు, ఆపద అవగానే మర్చిపోతాడు, ఆపద తీరిపోగానే మర్చిపోతాడు, అయినా నేను ఏదో కాపాడతా, ఎందుకంటే వాడికి ఆ నమ్మకం కలిగితే చాలు, తర్వాత ఎప్పుడో గుర్తొస్తాను మళ్ళీ. ఎంత దయ్యండి భగవంతుడికి మన మీద. ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాంజకం. శ్రీ రామచంద్రుడిని ఎవరన్నా తలుచుకుంటే రక్షణ కోసం, ఆపదల నుంచి కాపాడడం కోసమే తలుచుకుంటే, ఎందుకంటే ఆయన క్షత్రియ రూపంలో ఉన్న భగవంతుడు. క్షత్రియుడికి పని ఏది, మరి ఆపదల నుంచి కాపాడమే పని. ఆ రూపాన్ని అదే అడగాలి మనం. సంపదలను లక్ష్మీదేవిని ఎందుకు అడుగుతాం, సరస్వతిని విద్య సరస్వతిని ఎందుకు అడుగుతాం అంటే రక్షణ రామచంద్రమూర్తిని ఎందుకు అడుగుతాం, ఆయా దేహ ఉపాధులను బట్టి, ఉపాధి భేదం. తత్వజ్ఞానం శివుణ్ణి అడగాలి, లీలావైభవం శ్రీకృష్ణుని అడగాలి, అంతకంటే లీలావైభవం మూర్తి ఎవరు. బ్రహ్మజ్ఞానం శివుణ్ణి అడగాలి, కైవల్యం శివుణ్ణి అడగాలి, వైభవాలు భోగాలు విష్ణుమూర్తిని అడగాలి. ఈ రూపాలన్నీ ఉపాధి భేదం వల్ల ఎందుకు ఏర్పడ్డాయి అంటే శాఖల్లాగే డిపార్ట్మెంట్లు, మూలంగా పొందదగింది మాత్రం పరబ్రహ్మ పదార్థం అంతిమంగా. అందుకని జిజ్ఞాసు అర్ధార్థి కోరికలతోనూ నన్ను కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు కానీ అన్నాడు ఆయన. ఈ ఆపదొచ్చినప్పుడు మాత్రమే ప్రార్థించేవాడు కంటే కోరికలతో ప్రార్థించేవాడు కొంచెం నయంట, ఎందుకంటే కోరికలు ఎక్కువ ఉంటాయి, తరచు చేస్తూ ఉంటాడు మంచిదే, కానీ అంతకంటే కొంచెం నయం ఎవడంటే జిజ్ఞాసు, తెలుసుకోవాలనే కాంక్ష. మా పోటీగాళ్ళది అదే పద్ధతి, ఏదో తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలి తాపత్రయం. ఎన్ని చదివినా ఇంకేవో అనుమానాలు ఉంటూ ఉంటాయి. ఆ తాపత్రయం కోసం మేము ఏదో జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస అని రకరకాలు తెలుసుకుంటూ ఉంటాం, తెలుసుకున్న వాటి నుంచే మీకు చెబుతూ ఉంటాం. అన్నీ ఎవరికీ తెలియవు, ఎవరైనా పొరపాటు పడతారు, తెలిస్తే సరి చేసుకుంటాం. పెద్ద ఇందులో అహంకారం పనే ఉంది, తప్పు చెబితే తప్పు చెప్పేవారు ఒప్పుకుంటాం, ఇందులో మొహమాటం లేదు. ఎందుకు మనకు తెలుసున్నది ఏదో చెప్పాం అప్పటి నుంచి అనుకుంటున్న మాట, కాదనుకుంటే కాదనేది తీసేస్తాం. దాన్నే పట్టుకుని మూర్ఖంగా వాదించకూడదు, ఇంకా నేను చెప్పాను కాబట్టి అది సరైంది అన్నది, అది శాస్త్రీయంగా పొరపాటును రుజువైతే తప్పనిసరిగా మనం తప్పు ఒప్పుకోవాలి. అదే అప్పుడే పద్ధతి, అప్పుడే జ్ఞానం అనేది ప్రసారం అవుతుంది లోకంలో, అహంకారాలకు పోకూడదు. నేను ఇదివరలో ఓసారి ఏదో సందర్భంలో నెమలి బ్రహ్మచర్యాన్ని గురించి చెబుతూ, కృష్ణుడు నెమలి పెంచడం ధరించడం, సరస్వతి దేవి పక్కన నెమలి ఉండడం, వీటి గురించి నేను చెబుతూ ఇదివరకు పూర్వం నుంచి పెద్దవాళ్ళు అనుకునేటువంటి మాట చెప్పాను.
మకరణ మనం నాట్యం చేస్తూ ఉంటుంది. ఆడనే మళ్ళీ ఆ కళ నుంచి ఏదో ద్రవం స్రవిస్తే అది సేవిస్తుంది, అంత మాత్రం చేతనే గర్భం ధరిస్తుంది. నెమలికి బ్రహ్మచర్యం ఎక్కువ అని పూర్వం నుంచి పెద్దవాళ్ళు అనుకుంటున్న మాటలు, ఏదో పాత గ్రంథంలో చూసినట్టు కూడా గుర్తు నాకు. అదే చెప్పాను. కానీ ఇటీవల ఎవరో కొంతమంది పెద్దలు, వారు విజ్ఞులే, వారి విజ్ఞత వారికి ఉంది, మనం ఎందుకు కాదు అనాలి. లేదండి, ఇది శాస్త్రీయంగా పొరపాటు సంతోషం. నాకు ఈ విషయం 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో తెలిసింది. అమెరికాలో ఓ ప్రసంగంలో నేను మాట్లాడుతూ ఇదే మాట చెబితే ఒక అభిమానే, అతను ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరో ఏదో, గురుగారు మీరు అనుకుంటున్నారు కానీ దీని గురించిన శాస్త్రీయ సమాచారం వేరే ఉంది అని నెట్లో చూపించాడు నాకు. నా పొరపాటు నేను సవరించుకున్నాను. ఏమి సవరించుకోవాలి, మొహమాటమేలా. ఎప్పటికీ మిగిలేదు శాస్త్రీయ విజ్ఞానమే. మన విశ్వాసం ఎప్పుడు విజ్ఞానానికి, అది తొలతొక్కపోతే విశ్వాసాన్ని మార్చుకోవలసింది. విజ్ఞానం మారదండి, విజ్ఞానం నిలబడుతుంది. విజ్ఞానాన్ని మనం గౌరవించాలి. నేను ఇదివరకే చాలా స్పష్టంగా చెప్పాను, దేశానికి ఇప్పుడు స్వామీజీల అవసరం లేదు, శాస్త్రవేత్తల అవసరం ఉంది. ఒక స్వామీజీ కంటే ఎక్కువగా ఒక శాస్త్రవేత్తను గౌరవించగలిగిన నాడే దేశం బాగుపడుతుంది. పరమ ఆస్తికుడుగా భగవద్ విశ్వాసంతో చెబుతున్నాను ఈ మాట. నేను శాస్త్రవేత్తను గౌరవించమంటే నాస్తికుడు అనుకోకూడదు, పొరపాటు మాట అది. భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాలన్నీ మనం మనకున్న శాస్త్రజ్ఞానం ప్రకారం ఆలోచించి రుజువు చేసుకోవలసింది. నా నమ్మకం నాది అంటే మంచిది, ఒకనాటికి మూర్ఖుడు కూడా కావచ్చు. మనం పొరపాటు చెబితే అంగీకరించాల్సింది. నిర్ద్వంద్వంగా అంగీకరిస్తున్నాం, అది పొరపాటే. పూర్వం నుంచి ఉన్న మాటతో చెప్పాం, పొరపాటు తెలుసుకుంటాం, ఇక చెప్పాం, దానికేముంది, అయిపోయా. అప్పుడు ఎటువంటి వాదనలు వచ్చినా ఏదొచ్చినా మనం హాయిగా అంగీకరిస్తాం. సంవాదం అది, అందులో వాదము లేదు, వివాదము లేదు. అంతేగాని నన్ను కాదనడానికి నువ్వెవరు, అంటే వారిని కాదనడానికి మనం మాత్రం ఎవరు. నేను ఎన్నో విషయాలు ఎన్నో కాదన్నా, మరి వారంతా గొప్పవాళ్ళు కదా. నా దగ్గర ఉండే సమాచారంతో, నా దగ్గర ఉండే జ్ఞానంతో, ఆధారంతో మనం అవునని కాదని చెబుతాం. అది పొరపాటుని తెలిస్తే సరి చేసుకుంటాం, హాయిగా సరి చేసుకుంటాం. ఇందులో ఏమి లేదు, ఆ చెప్పిన వారే కృతజ్ఞతలు. ఆ హాయిగా ప్రపంచంలో సమస్యలన్నీ నిరహంకార నిరీహ భావనముతో శుభ్రంగా పరిష్కారం అయిపోతాయి. పట్టుదలకి పోవలసిన అవసరం లేదు. ఇందులో ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి సత్యాన్ని లౌకికమైన విషయాల్లో మనం అంగీకరించి తీరాలి. భగవత్ సాక్షాత్కారం మీద అది ప్రత్యక్షంగా కనపడి ప్రయోగశాలలోనూ గొట్టాలతోనూ గొడుగులతోనూ రుజువు చేసే సత్యం కాదు, ఇది మహాతపస్సు. అది ఎప్పటికి సాధ్యమవుతుందంటే ఎవరు చెబుతారు? అంత మాత్రం చేత వేదాలు శాస్త్రాలు చెప్పిన వాటిని రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శంకరాచార్య చెప్పిన వాటిని మనం కాదని అనగలమా? వారు కూడా అబద్ధాలు చెబితే సత్యం చెప్పేవారు ప్రపంచంలో ఉంటారా? దీన్ని శాస్త్ర ప్రమాణం అంటారు, ఎప్పుడు కూడా శబ్ద ప్రమాణం అంటారు. వ్యాకరణ తర్కశాస్త్రంలో శబ్ద ప్రమాణం, శబ్ద ప్రమాణం కూడా గొప్పది. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, ఇంకోటి ఉపపత్తి ప్రమాణం ఏదో ఇంకోటి ఉంది. ఏదైనా విషయాన్ని నిరూపణ చేయడానికి తర్కశాస్త్రం ప్రకారం 4 ఉన్నాయి. శబ్ద ప్రమాణం అన్నీ మనకి ప్రత్యక్ష తర్కణంలోకి రావక్కల. భూమి గుండ్రంగా ఉందనేది శబ్ద ప్రమాణం. ప్రత్యక్షంగా ఎవరండి భూమి చుట్టూ తిరిగి చూశారు? అనుమానం దేన్ని బట్టి ఊహిస్తారు? అక్కడ శబ్ద ప్రమాణం. ఇదివరకు కనిపెట్టినటువంటి శాస్త్రజ్ఞులు అనేక ప్రయోగాలు చేసి అనేక రకాల రుజువు చేసి వైజ్ఞానిక గ్రంథాల్లో రాశారు. అది శబ్ద ప్రమాణంగా భూమి గుండ్రంగా ఉందని మనం అంగీకరిస్తున్నట్టే వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి భగవత్ సంబంధమైన, ఉపనిషత్తుల్లో చెప్పిన భగవత్ సంబంధమైన విషయాలు మనం అంగీకరించాలి. ఎందుకంటే వారి తపస్సులతో, వారి పరిశోధనలు వారివి, వారి గొట్టాలు గొడుగులు అవసరం లేదు. మహాయోగ దృష్టి అది, మనిషి దృష్టికి కూడా ఆ శక్తి ఉంది. ఇంకా ముందు ముందు రాబోతున్నాయి పరిశోధనలు. కేవలం ముట్టుకోవలసిన పని లేకుండా, వేళ్ళు వాడవలసిన పని లేకుండా, కంటి చూపుతోనే కంప్యూటర్ను పని చేయించవచ్చు. ఏమిటా శక్తి? అదే యోగ దృష్టి. అన్నీ బయటపడబోతున్నాయి, దివ్య దృష్టి అనేది కూడా బయటపడబోతుంది. అంచేతన శబ్ద ప్రమాణం ప్రకారమే మనం ఎవరికీ భగవత్ సాక్షాత్కారాలు కాకపోయినా సరే మన అనుభవాల్లో తెలిసినటువంటివి కొన్ని ఉంటాయి. భగవంతుడికి వేడుకు ఇలా మొక్కుకోగానే బాధపడి మన ఆర్తిని తెలియజేసుకోగానే పరిష్కారం అయిపోయిన సమస్యలు ఉంటాయి. నమ్మకుండా ఎలా ఉంటామండి? మన వరకు అది ప్రత్యక్ష అనుభవమే. ఎప్పుడు ఈ ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ఉపపత్తి అనేటువంటి 4 రకాల ప్రమాణాలతో స్థిరీకరించుకునే మనం విశ్వాసాలని శాస్త్రీయ సత్యాలుగా ప్రకటించాలి. అంతిమంగా మిగిలేది ఎప్పుడు శాస్త్రీయ సత్యమే. విజ్ఞానాన్ని ఎప్పుడూ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. అంతిమంగా గొప్పవాడు నా దృష్టిలో శాస్త్రవేత్త. ఆ శాస్త్రాల్లో తర్కశాస్త్రం, మీమాంస శాస్త్రం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం కూడా ఉంటాయి. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణిత శాస్త్రం మాత్రమే కాదు, అవి కూడా ఉంటాయి. అదే అంగీకరించగలగాలి. బిల్వాటవి మధ్య లసత్సరోజి సహస్రపత్రే సుఖ సన్నివిష్టం అష్టాపదాంభోరుఖ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణవామి లక్ష్మి. అమ్మవారి యొక్క రూపాన్ని సువర్ణస్వరూపంగా వర్ణిస్తున్నాడు ఆకర్షణీయత కోసం.
ఏదో రకంగా భగవంతుడి మీద లగ్నమైతే తర్వాత నమ్ముతాడు. ముందు కోరికలు తీరడం, తర్వాత ఏవో ఆపదలు, తర్వాత ఏదో జిజ్ఞాసత్వం, క్రమంగా జ్ఞాని. అంతిమంగా భగవంతుడికి బాగా ఇష్టమైన వాడు ఎవరంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త. జ్ఞాని అయిన వాడే నాతో నిత్య సంబంధం కలిగి ఉంటాడు. యోగం అంటే జీవుణ్ణి దేవుడితో నిత్య సంబంధం కలిగి ఉండేలా చేయడం. వివేకానందుడు తన కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానందాలు స్పష్టంగా చెబుతాడు, యోగా ఈజ్ నథింగ్ బట్ యునైటింగ్ ది సెల్ఫ్ విత్ గాడ్ అంటాడు. జీవుణ్ణి దేవుడితో కలిపేటువంటిదే యోగం. దానికి సాంఖ్యయోగమా, జ్ఞానయోగమా, కర్మయోగమా, భక్తి యోగమా అనేది అవన్నీ మార్గాలు. ఎలా కలిపినా మంచిది. ఓ గమ్యానికి ఒక ఊరు వెళ్ళడానికి మూడు నాలుగు మార్గాలు ఉన్నట్టే ఇవి ఉంటాయి. అందులో ఒక మార్గం తేలిగ్గా ఉంటుంది, ఒక మార్గం కష్టంగా ఉంటుంది. ఒక మార్గంలో పెడితే కొంచెం ఆలస్యం అవుతుంది కానండి, దారి బాగుంటుంది అంటారు. హైవే 10 కిలోమీటర్లు ఎక్కువ అవుతుందండి కానీ దారి బాగుంటుంది. ఒక మార్గం కొంచెం గోతులు గొప్పలు ఎక్కువ ఉంటాయండి, కొంచెం మధ్యలో దారి కూడా చిక్కాకండి, కానీ చాలా దగ్గరండి, 20 కిలోమీటర్లు తగ్గిపోతుంది అంటారు. ఏది కావాలో ఆ పరిస్థితిని బట్టి మనం నిర్ణయించుకోవాలి. భగవన్ మార్గాలు కూడా అంతే, భక్తి మార్గాలు కూడా అంతే. అందులో ఈ ఆకర్షణీయమైనటువంటి సువర్ణలక్ష్మీ స్వరూపం ఒకటి, దేవతా సాక్షాత్కారానికి ఒక మార్గం, మన దృష్టి నిలబడుతుంది కదా. బిల్వాటవి మధ్యల సత్సరోజి, ఇది మెట్ట తామర పూల సంగతి. పాలసముద్రం, అందులో పద్మం, ఆ పద్మంలో లక్ష్మీదేవి, అది ఒక వర్ణన. అది లక్ష్మీదేవి కేవలం నీటిలో ఉండేటువంటి పద్మంలోనే ఉంటుందని లేదు, మన పురాణాల ప్రకారం మెట్ట తామర పూలలో కూడా ఉంటుంది. మెట్ట తామర పువ్వు అంటే నేల మీద ఉండే పాకేటువంటి తామర, మెట్ట పళ్ళం అంటారు కదా మెట్ట తామర. ఆ బిల్వాటవీ మధ్య మారేడు తోట, మారేడు వనంలో లసత్ సరోజే మెట్ట తామర పూల తీగ పాకిందనమాట. అక్కడ లసత్ సరోజే ప్రకాశించేటువంటి పద్మంలో సహస్రపత్రి, శతపత్రం అంటారు పద్మాన్ని, ఇక్కడ సహస్రపత్రం అన్నారు. అందుకే శత సహస్ర అనే వాటికి అనేకం అనే అర్థం తప్ప 100, 1000 అని కాదు. సుఖసన్నివిష్టాం సహస్రపత్రంగా ప్రభాషిస్తున్న పద్మంలో హాయిగా కూర్చున్నావమ్మా. సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుగ పాణి పద్మాం, అష్టాపద అంభోరుగ పాణి పద్మాం. అసలే నీ పాణులు పద్మాల్లో ఉన్నాయి అంటే ఆవిడ చేతులు పద్మాల్లో ఉన్నాయి. ఆ పద్మాల్లాంటి చేతుల్లో ఆవిడ ధరించినవి కూడా పద్మాలే. ఆ పద్మాలు మళ్ళీ అష్టాపద పద్మాలు, బంగారం పద్మాలు. అష్టాపదం అంటే బంగారం. అష్టాపదం, శాతకుంభం, కాంచనం, కర్పూరం, ఇవన్నీ కూడా బంగారానికి పేరు. అందుకని అసలే చేతులు బంగారు పద్మాల్లో ఉన్నాయమ్మా, నీ చేతుల్లో మళ్ళీ పద్మాలు ఉన్నాయి, అవి బంగారు పద్మాలు. అంటే పద్మాలు లాంటి చేతులతో బంగారు పద్మాలు ధరించిన ఓ బంగారు తల్లి, ఇంత మంచి మాటలు పలుకుతుంటే మనస్సు ఎందుకు నిలబడదండి. అందుకోసమే ఈ కవిత్వం. అటువంటి సహస్రపత్ర పద్మంలో సుఖసన్నివిష్టాం హాయిగా కూర్చుని ఉన్నావు అంటే పద్మంలాంటి మనస్సు మనం కలిగి ఉంటే మనం కూడా సుఖంగా ఉంటాం జీవితంలో. పద్మంలాంటి మనస్సు అంటే మీరు గమనించండి, శతపత్రంగా సహస్రపత్రంగా పద్మం వికసిస్తుంది. మన బుద్ధి కూడా అలా వికసించాలి, సంకుచిత భావాలతో ఉండిపోకూడదు. నేను చేసిందే పని, నేను చెప్పిందే మాట, నేను నమ్మిందే సిద్ధాంతం అని ఆ విశాలత్వం, బుద్ధి వైశాల్యం ఉంటే జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు ఏవీ ఉండవండి. విశ్వంబంతయు నిండి దోచునది సాధ్వీ నీస్వరూపంబు. తల్లికి జగన్మాతకి భేదం లేదని చెప్పడానికి మా అమ్మగారి మీద నేలైన భజ్యం ఇది. విశ్వంబంతయు నిండి దోచునది సాధ్వీ నీస్వరూపంబు, బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పు నెడ జాతిద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణ సాకల్యధీకుల్యమై. బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునడ జాతిద్వేషములు నిల్చునే అన్నారు. బుద్ధి అనే తెల్లదామరపు వికసిస్తే జాతిద్వేషాలు ఉండవమ్మా. కులభూషణ్ జాదవ్ అని అక్రమంగా నిర్బంధిస్తారా భారతీయుణ్ణి? అమాయకంగా ఏదో ప్రయాణానికి వెళ్ళిన వాళ్ళని గూఢచారి అనే ముద్ర వేసి అతనికి రకరకాల ఇంజెక్షన్లు చేసి కరెంటు షాక్లు ట్రీట్మెంట్లు ఇచ్చేసేసి నేను దేశద్రోహిని అని చెప్పిస్తారా? పాకిస్తాన్ ద్రోహిణని, గూఢచారినని. చివరికి అంతర్జాతీయ న్యాయస్థానాలు చెప్పిన మీద బలవంతంగా ఒప్పుకొని తల్లిని భార్యని చూడడానికి అనుమతించి తల్లిని భార్యని ఇద్దరిని వితంతువులు చేసి ఆయనకి చూపిస్తారా? ఎంత అమానుష్యమైన దేశం, ఎంత అమానుష్యమైన ధర్మం, ఎంత అమానుష్యమైన ఆలోచనలు అండి ఇవి. ఏ దేవుడు చెప్పాడండి ఇలా చేయమని?
దుష్టబుద్ధి దుర్బుద్ధి పాకిస్తాన్ ప్రతి క్షణం అడుగడుగునా బయటపడుతుంది. పాకిస్తాన్ కాదు, అది పాపిస్తాన్, మహాపాపిస్తాన్. అంటే ప్రత్యేకించి ఒక సంప్రదాయాన్ని తొక్కేసి అవమానించి తీ బొట్టు చెరుపు, మంగళసూత్రాలు తీసేయి. ఆ జరిగిన దాన్ని మనం ఆపలేకపోవచ్చమ్మా. స్త్రీలందరికీ నమస్కారాలు పెడుతున్నా. ఇక నుంచైనా పౌరుషం కోసం మంగళసూత్రాలు ధరించండి, పౌరుషం కోసం నిత్యం బొట్టు పెట్టుకోండి. ఉద్యోగాలు గడుతున్నాం కదా, బొట్లు మానేయకండి, మంగళసూత్రాలు మానేయకండి. దయచేసి పౌరుషం కోసం, మేము హిందూ స్త్రీలం, మేము ఇలాగే ఉంటాం. వాడెవడో మన సంప్రదాయాన్ని అవమానించాడో అనే బాధ కంటే మనం మన సంప్రదాయాన్ని గౌరవిస్తే ఆ బాధ తీరుతుంది. ఏ చీర కడితే ఆ నెక్లెస్ అని కాకుండా ఏ చీర కట్టినా మంగళసూత్రం ఉండాల్సిందే. అదేమి బానిసత్వం కాదు, బంధం కాదు. మంగళంగా ముగింపు పలుకుదాం ఈనాటి భాగానికి మంగళసూత్ర ధారణతో.